పొగత్రాగడం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్ కారకం. మద్యపానం ఆరోగ్యానికి హానికరం. ఆగలేకపోయానరా, మీకోసం ఇంకోటి ఉంచానుగా. ఇదిగో రాగిపెట్టే, మేము మీకన్నా ఎక్కువ డెవలప్పాం బాబు. మా ఊళ్ళో పచ్చని చెట్లు తారడి పత్రం ఏంటి? ఓరి పిల్లనాయాళ్ళరా, స్కూల్ ఎగ్గొట్టి సిగరెట్లు కాలుతున్నారా? సిగరెట్లు ఇంకొకసారి పొలాలు గట్లంట పొట్లంట తిరిగారు, మీ తోలు తీస్తా. రే చంటి, ఆడేవన్నా మన చుట్టమా? పోనీ మనకి డబ్బులు ఇస్తున్నాడా? మరెందుకు కొట్టాడ్రా? అయినా మనం స్కూల్కి వెళ్ళకుండా సిగరెట్లు తాగుతుంటే వాడికేంట్రా నొప్పి? మనం తన్నులు తింటూ కూర్చుంటే ప్రతి ఒక్కడు వచ్చి అలానే కుమ్ముతాడు. మనం ఏదో ఒకటి చేయాలరా. నాకు ఆల్రెడీ పిక్చర్ కనబడుతోందిరా. నువ్వేలా నున్నగా గడ్డం చూసుకుంటూ ఉండు, నీ తమ్ముడు ఊళ్ళో వాళ్ళు గడ్డ వాళ్ళని తరగటేస్తున్నాడు. ఇక్కడ నా కొంపే తగిలేస్తున్నాడు, నేనెవరితో చెప్పుకోను? పోరా. నువ్వు ఇలా దంచుకుంటూ కూర్చో, నీ కొడుకు ఊళ్ళో వాళ్ళు కొంపలన్నీ తగలెట్టేస్తాడు. అలా జరుగుతుందా? అర్థం కాలేదా? నీ కొడుకు నా గడ్డం తగలెట్టించాడు, డబ్బులు ఆడతాడు. నీ బాబుతాడా? ఒరే, పొద్దుటి నుంచి కడుతున్నా మొఖం, ఉన్న పళ్ళన్నీ ఊడిపోతాయి, రారా. అరే అరే, ఏంట్రా వాగుతున్నాడా? ఇదిగో ఎంత మొత్తుకున్నా ఒక్క ముక్క కూడా వినపడదు. మా అమ్మకి భ్రమ చౌడు, వెళ్ళి పందిసుకోపా. ఏమ్మా, నీ మనవడు నా గడ్డం తగలెట్టించాడు. వీడు అమ్మా నాన్న పనికి పోతే వీడిని ఆడుకోనియకుండా చేస్తావంట్రా? నీ దేవరా, ఏం చేస్తున్నావు? పుస్తకాలు చింపాడవలు చేసుకుంటా ఉన్నా. వాడు వచ్చేడురా, చింపారేస్తాడు, పారిపోరా ఇటు. ఏం చేయాలన్నా తెలుసురా. ఏరా, టికెట్లు దొరుకుతాయంటావా? వెళ్ళిన దోళ అనుకున్నారా? మన సీను దొరికారా? మీ అమ్మ బాబు మాకు సంబంధం లేదంటారా? మిమ్మల్ని అందరినీ పుడిసి పారసేవనుకో, వాళ్ళు వచ్చి అడుగుతారు కదా, అప్పుడు మేము చెప్తాం మాకు సంబంధం లేదని. పట్టుకుంది మా ముగ్గురినే. మా ఓడొకడున్నాడు, వాడు బయటే ఉన్నాడు. మీకు పిల్లలున్నారు, పిల్లలున్నారు. ఆ పిల్లలతో మనకెట్టరా వదిలే. సందీప్ గాడేడ్రా, ఆడి బాబు అన్ని తీసుకొని జంపు. ఏం చేశారా వీళ్ళు? ఏం చేశారా? ఆ మిడిగుడ్డేసుకొని చూస్తున్నాడే, వీడికి తిప్పి తిప్పుకుంటూ 10 సంవత్సరాలు ఉండండి. వీడు మా ఆవిడ స్నానం చేస్తుంటే తడికి సంతోషం చూస్తున్నాడు. ఏం చేయాలండి వీడిని? వీళ్ళు ఏం చేశారో తెలుసా అండి? శంభో 10 రోజుల క్రితం తగిలిన బొప్పండి, ఇప్పటికీ తగ్గలేదు. చెడు కూడా ఆడతావురా అని. చెయ్యి విరిచేశారయ్యా. వాళ్ళు ఎలా కాదు చెప్తుంటే మాకు సంబంధం లేదని వీళ్ళని ఎలకేసుకొస్తున్నారు. వీళ్ళని చిన్న మాట్లాడితే చాలు, కొంపలు తగలెట్టుతున్నారు. అంతే కదయ్యా, మొన్న మీ పోస్టర్ మీద పేడ కూడా కొట్టారని చెప్పాను కదా,
వీళ్ళేనయ్యా? భద్రంగాడు బల్లే ఉన్నాడురా, వీడికి దిష్టి తగులుతుందేమో. దిష్టి చూక పెడదామా? ఊళ్ళో తిరగాల్సిన చూసిన అంబూతులు వదిలేయండిరా. అసలు వీళ్ళని మనుషులుగా చూడబట్టే కదా ఈ సమస్య. ఈ రోజు నుంచి మన ఊళ్ళో తిరిగేది ఒక్క అంబూతు కాదు, నాలుగు. వీళ్ళతో కలిపి ఇక నుంచి ఈ ఊళ్ళో వీళ్ళు ఏం చేసినా, వీళ్ళకేం జరిగినా ఎవరు పట్టించుకోవద్దు. అసలు మనుషులుగా చూడదు. చెప్పానుగా వీళ్ళు ఆంబోతులతో సమానం అని. వదలరా వాళ్ళు ఊరి మీదకి. సూరిగాడు మాడాలాంటి ఏరిగాడు, రైస్ మిల్లు రాజుగాడు, చైర్మెన్ను చారిగాడు, కోళ్లపారం కోటిగాడు, తాళ్లపాలెం శెట్టిగాడు, బట్టలు కుట్టే బాచిగాడు, పిట్టలు కొట్టే లచ్చగాడు, పాపారావు పెద్ద కోడలు, చంపకమాల చిన్న కూతురు, మున్సిపాలిటీ మల్లయ్యగాడు, పెళ్లి బ్రోకరు చంద్రంగాడు, పేపర్లమ్మే ప్రకాష్ గాడు, నాలుగో తరగతి నానిగాడు, ఊరికి పెద్ద భద్రంగాడు, భద్రం ఇంట్లో పారేరుగాడు, చిన్న పెద్ద తేడా లేక చీచి పోరా సిరాకు అంటూ, పోరా ముస్కి పోకరి అంటూ, తిట్టిన తిట్టు తిట్ట కొండ తగ తిట్టేస్తా ఉంటా. నీకు మాడిపోతున్నట్టే కనబడుతుంది, నా కడుపు మంట కనిపిస్తుందా? ఏంటి అలా మాట్లాడుతున్నావు? నీ కడుపు మంట నాకెలా తెలుస్తుంది? ఎక్స్ట్రా వద్దు, ఎన్నిసార్లు చెప్పినా సిగ్గు సిరం లేకుండా. ఎవరికి రాక, అయినా మధ్యలో నేనేం చేశానే,
నువ్వు నెత్తికెక్కించుకోవడం వల్లే కదా మీ తమ్ముడు రెచ్చిపోతున్నాడు. మన పెళ్ళై 10 ఏళ్ళైంది, ఏనాడైనా 1 రూపాయి తెచ్చిచ్చాడా? రావడం కుంభాలు కుంభాలు మింగడం, ఇంట్లో సంగతి పక్కన పెట్టు, కనీసం ఎప్పుడైనా పిల్లలకు చాక్లెట్ తెచ్చిచ్చాడా? అయినా వాడి గురించి నీకేం తెలుసు? ఏంటనియా ఖర్చు డబ్బులు ఏమైనా కావాలా? ఏంట్రా తమ్ముడు సడన్ గా అంత ప్రేమ? ప్రేమ వంకాయ, నీ జేబులు డబ్బులు లెక్కేశా, నీ ఖర్చులకి ఏమైనా కావాలేమని అడిగా. లేదే, ఈ రోజు వాడు రాని, వాడుండాలో నేనుండాలో తేలిపోద్ది. తేలుద్దురులే గాని పిల్లొచ్చినట్టుంది, వెళ్ళి చూడండి. వచ్చింది పిల్లి కాదు బాబాయ్. నీకు అసలు బుద్ధుందా? ఎన్నిసార్లు చెప్పాలరా? నీకేరా చెప్పేది? ఏంటది వీడు? నాకు కూడా లేకుండా తినేసేట్టున్నాడే. మాడిపోయినట్టుందిగా, అది మీకే. అది నేను తినేశానుగా.